టు స్టార్ట్ ఆఫ్ విత్ అర్జున్ సురవరం ఇంత పెద్ద హిట్ అయిపోయింది. ఐ థింక్ మేము అందరూ కొంచెం షాక్లో ఉన్నాం, ఇంక్లూడింగ్ నిఖిల్. అండ్ ఏంటంటే లైక్ ఇంత పెద్ద హిట్ అయింది. ఐఎమ్ సో థ్రిల్డ్ బికాస్ వాట్ ఎవర్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్, ఒక చిన్న క్యారెక్టర్ చేస్తే, ఒక పెద్ద క్యారెక్టర్ చేస్తే, వీఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ అ మూవీ కదా. సో మాకు ఒక పని ఉంది ఆ సినిమాలో, అండ్ టు బీ పార్ట్ ఆఫ్ సచ్ అ బిగ్ హిట్, ఐఎమ్ సో సో థ్రిల్డ్. 2019 ఎండింగ్ చాలా మంచి నోట్లో ఎండ్ చేస్తాను అర్జున్ సురవరం హిట్తో. అండ్ ఐ థ్యాంక్ ద టీమ్ సో మచ్, డైరెక్టర్ సంతోష్కి చాలా చాలా థ్యాంక్స్. నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. ఈ గెటప్ కూడా ఒక చాలా డిఫరెంట్ గెటప్, యాక్చువల్లీ ఒక పని మనుషుల గెటప్. సో కొంచెం ఒక చాలా డల్ సారీ, నో మేకప్, ఆ టైప్ ఆఫ్ లుక్ చేశాను. ఇన్స్టెడ్ ఆఫ్ ద యూజువల్ లిప్స్టిక్ వేసి, ఫౌండేషన్ వేసి, యూజువల్ స్టఫ్. అండ్ ఐ లవ్ డూయింగ్ క్యారెక్టర్స్ లైక్ దట్. సో చాలా చాలా థ్యాంక్స్ సంతోష్ గారు ఈ క్యారెక్టర్కి. థ్యాంక్స్ టు మై లవ్లీ లవ్లీ యాక్టర్స్. నిఖిల్, యూ హవ్ బిన్ మోర్ దెన్ అన్ యాక్టర్ టు మీ ఇన్ దిస్ మూవీ. యూ బికమ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్. థ్యాంక్ యూ సో మచ్. లుక్ ఫార్వర్డ్ టు డూయింగ్ మెనీ 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 మోర్ మూవీస్ విత్ యూ. అండ్ కిషోర్ కామెడీ నాతో చాలా మంచిగా వర్కౌట్ అయిపోయింది. చాలా హ్యాపీ. ఇట్స్ నాట్ ద ఫస్ట్ టైం ఐమ్ వర్కింగ్ విత్ కిషోర్. చాలా మూవీస్ ఇప్పుడు చేస్తున్నాను కిషోర్తో, బట్ వీ బోత్ హావ్ వెరీ గుడ్ ర్యాపో ఆన్ స్క్రీన్. ఒక రెండు మూడు ట్విట్టర్ ట్వీట్స్ కూడా చూశాను, ఏమో బ్రహ్మానందం కోయసర్లా 2019లో చూడడానికి అలా ఉంది. అంత సీన్ లేదండి, ఇంకా ఎక్కువ చేయాలి, ఎక్కువ చూడాలి ఇండస్ట్రీలో. బట్ సూపర్ డూపర్ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ టీమ్ దట్ గివ్స్ మీ వండర్ఫుల్ వర్క్. అర్జున్ సురవం, చియర్స్. థ్యాంక్ యూ. అంటే సినిమా అంటే యునానిమస్గా ప్రేక్షకులు అందరూ ఆదరించారు, దానికి థ్యాంక్స్ ఆ రోజు చెప్తున్నాం. అలాగే ప్రతి ఒక్క మెంబర్, ప్రతి ఒక్క కాస్ట్ అండ్ క్రూ మెంబర్ అందరూ కూడా వాళ్ళ హార్ట్ అండ్ సోల్ అంతా కూడా పెట్టి ఈ సినిమా ఇలాగ షేప్ అవడానికి కంట్రిబ్యూట్ చేశారు. వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ చెప్పాలి. అలాగే అంటే మనందరం చాలా ఛాలెంజింగ్ టైమ్స్లో ఉంటున్నాం. ఈ సినిమాకి ఒక పర్టికులర్ కొటేషన్ ఒకటి చాలా ఇన్స్పిరేషన్గా అనిపించింది, ఈవెన్ దో ఇది రీమేక్ అయినా కానీ. ఇన్ టైమ్స్ ఆఫ్ యూనివర్సల్ డిసీట్, టెలింగ్ ద ట్రూత్ ఈజ్ ద బిగ్గెస్ట్ రెవల్యూషనరీ యాక్ట్ అనేసి. అంటే మోసం విశ్వవ్యాప్తం అయినప్పుడు నిజం చెప్పడం అనేది చాలా విప్లవాత్మకమైన చర్య అనేసి ఒక కొటేషన్ జార్జ్ ఆర్వెల్ది. అది చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది, అది ఈ సినిమాకి కూడా చాలా యాప్ట్గా అనిపించింది. సో ఈ సినిమాలో హీరో ఎన్ని కష్టాలు వచ్చినా తన జర్నలిజంకి, ఆ వృత్తికి ఏదైతే నిజమైతే చెప్పాలి ప్రజలకి అనేది, దానికోసం ప్రాణాలు తెగించి ఎన్నో పనులు చేస్తాడు. అది చాలా రిలెవెంట్ అనిపించింది ఈ సబ్జెక్టు. దాన్ని ఆదరించిన ప్రేక్షకులకి, దానికోసం కష్టపడ్డ మొత్తం యాక్టర్స్కి, మొత్తం కాస్ట్ అండ్ క్రూకి అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. అది కాంబినేషన్లో మంచి హిట్. సో థ్యాంక్ యూ అండ్ కంగ్రాట్స్ అందరికి. ఆబ్వియస్లీ ఐ హావ్ టు టాక్ ఇన్ ఇంగ్లీష్. ఐఎమ్ ఫ్రమ్ బెంగళూరు అండ్ వెన్ ద ఆపర్చునిటీ కేమ్ టు మీ ఐ థాట్ ఐ విల్ గివ్ ఇట్ టు సంబడి ఎల్స్, బట్ ద గై వాజ్ నాట్ సెలెక్టెడ్. సో ఇట్ కేమ్ టు మీ ఈవెన్చువలీ అండ్ ఐ గాట్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ బ్రిలియంట్ టీమ్ అండ్ అ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ హ్యాస్ గాన్ ఇన్ మేకింగ్ ద ఫైట్ సీక్వెన్స్ అండ్ ఐ థ్యాంక్ అండ్ వెంకట్ మాస్టర్ ఫర్ పుట్టింగ్ మై టాలెంట్ ఇన్ సచ్ అ బ్రిలియంట్ వే ఫర్ ద స్క్రీన్ ఫర్ ద పీపుల్ టు విట్నెస్ అండ్ ఎవ్రీబడి హ్యాస్ లైక్డ్ ఇట్ అండ్ ఇట్ వాజ్ ఆల్ రియల్ అండ్ ఇట్స్ వెంకట్ మాస్టర్ ఆబ్వియస్లీ ఇట్ వాజ్ ఆల్ రియల్ స్టఫ్ దెర్ వాజ్ నో రోప్ యూస్డ్ దిస్ ఇస్ వాట్ ఐ డూ నార్మలీ ఐ హ్యావ్ అ ఫెసిలిటీ యాజ్ వెల్ ఐ ట్రైన్ వాట్ ఐ డూ అండ్ ఐ డూ ద సేమ్ థింగ్ Yes, thanks the entire team, the producer, the director, Nikhil, Lavan, everybody for the brilliant time and for the Good evening, everybody. ఈ రోజు ఈ స్టోరీ మీ అందరిది, నిజమైన ట్రూ స్టోరీ. నిజంగా చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నారు థియేటర్లో. మీ అందరం చూసాము, అసలు సీట్స్ ఖాళీ లేవు. నిజంగానే కాసులు వర్షమే కురుస్తుంది, అద్భుతంగా ఉంది. మా నిఖిల్కి కరెక్ట్ టైంలో కరెక్ట్ హిట్ పడింది. ఆ హిట్ ఇచ్చిన డైరెక్టర్ గారు సంతోషంగా ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. నిజంగా నిజంగా చాలా బాగుంది. ప్రొడ్యూసర్ గారికి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి, బ్యూటిఫుల్ లావణ్య అయితే ఇంకా చాలా అందంగా ఉంది సినిమాలో. కాబట్టి లావణ్యకి కూడా అందరికీ పేరు పేరున కంగ్రాట్స్ ఎవ్రీబడి. నిజంగా ఇలాంటి సినిమాలు
మంచి మెసేజ్ ఇచ్చే సినిమాలు రావాలి, మీరు చూడాలి, దీన్ని సక్సెస్ చేయాలి. ఇందులో నాకు కూడా ఒక మంచి రోల్, ఒక సీన్ నేను చేశాను, కానీ అద్భుతమైన సీన్ చేశాను. జరుగుతున్న కరెంట్ ఏం జరిగిందో దాని గురించే చేశాము ఆ సీను, అద్భుతంగా ఉండింది. నాకు మంచి పేరు తెచ్చినందుకు ఈ సినిమాలో నేను కూడా యాక్ట్ చేసినాను, చాలా సంతోషంగా ఉంది. నిఖిల్, ఆల్ ద బెస్ట్, నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా ఇలాగే చేయాలి. మా డీవోపీ గారు ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు, కానీ అద్భుతంగా చూపించారు అందరినీ. వాళ్ళకి ఆయనకి మాత్రం స్పెషల్గా నిజంగా థ్యాంక్స్ సార్, మీరు చాలా బాగా అద్భుతంగా చూపించారు. ఇక ప్రొడ్యూసర్ గారికి, మాకందరికీ ఇంత మంచి హిట్ ఇచ్చినందుకు మరొక్కసారి, మా కో ఆర్టిస్టులు రాలేదు వెన్నెల కిషోర్ గారు, వారు వచ్చుంటే నవ్వులు పువ్వులు పూయించేవారు. అందరికీ నమస్కారం అండి. దేవుడికి పెట్టిన నమస్కారం. ఒక వ్యక్తి పడ్డ శ్రమ ఊరికనే పోదు అనడానికి ఈ సినిమా సక్సెస్ఏ కారణం అండి. ది టోటల్ సక్సెస్ గ్రోస్ టు మిస్టర్ నిఖిల్, లావణ్య అండ్ సంతోష్ సార్ అండ్ డిఓపి సూర్య సార్ అండ్ మధు సార్, అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. ఈ సినిమాలో చేసిన వాళ్ళందరూ బాగా చేశారు, అందరికీ కూడా నా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఎందుకంటే చాలా కష్టపడ్డాం ఈ సినిమాకి, యాక్షన్ కానీ ఏదైనా చాలా కష్టపడ్డాం. చాలా రాజ్ కుమార్ సార్ ఈ సినిమా హిట్ అయ్యింది అనే కారణం అంటే ఆయన వల్లే. ఎందుకంటే ప్రతి పాయింట్ని జాగ్రత్తగా యాక్షన్ డైరెక్టర్కి కానీ, డ్యాన్స్ మాస్టర్ కానీ, అన్ని ఆల్ ద టెక్నీషియన్స్ కానీ చాలా బాగా ఇన్సర్ట్ చేస్తూనే ఉన్నాడు. అండ్ నిఖిల్ గారికి చెప్పాలి, రాలి సో సినిమా చూసినప్పుడు ఒక యాక్షన్ హీరోని చూపించినట్టు హ్యాపీగా ఉంది. I am from Chennai. After 10 films, I guess this is the time, first time I'm making a debut here. So thank you Santosh sir for this opportunity. And Nikhil, this is the rise of Nikhil, you know, like in every actor's career there is a rise. Yeah. Surya sir, thank you so much. I think first 2 days you couldn't deal with me, I think then it's okay. And Venkat sir, from next film I'll fight better sir. Thank you for making me do this better. Rajkumar sir, Delsin, Lavanya and the whole team, thank you. And today is a special day. This is a success meet and Kaidi completes its 50th day. So I'm very happy. So thank you so much. Yes. సినిమా మంచి విజయం సాధించానండి. ఫస్ట్ నుంచి మాకు హడ్డిల్స్ టైటిల్ దగ్గర నుంచి రిలీజ్ ఒకటి లేట్ అయినా సరే మాకు వెనక నుండి ప్రోత్సహించిన మెగాస్టార్కి ఈ సందర్భంగా నేను థ్యాంక్స్ చెప్పుకుంటానండి. అలాగే కొత్త డైరెక్టర్ గారు, అంటే తమిళ్ ఆయన, తెలుగు రాకపోయినా సరే ఆయన ప్రతి వర్డ్కి మీనింగ్ తెలుసుకుని డైలాగు ఏంటి అన్నది తెలుసుకుని మరీ చేశారు. సో చాలా బాగా జరిగిందండి షూటింగ్. ఇంత మంచి హిట్ ఇచ్చిన తెలుగు ప్రేక్షకులకి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సో హ్యాపీ టు బీ హియర్ ఆఫ్టర్ సో మచ్ ఆఫ్ స్ట్రగుల్ హార్డ్ వర్క్. So we reach a success point. I really want to thank to my producer Madhu Garu and Rajkumar sir and my hero Nikhil. He did a fantastic job. I know how much he worked, how much effort he put it in this film. Each and every day, each and every scene he involved in it. So I really proud of you brother. Thanks to Lavanya and thanks to my DOP Surya. And thanks to each and everyone who's standing in the stage, who is all the reasons behind this success, each and every one. Thank you so much. Thanks to media, thanks to public, because through word of mouth this film becomes success to us. So thank you so much for, you know, supporting us all this while. And thanks to all the actors, all the crew members, everyone, ADs and everyone, for giving their 100% to this film. They are the reason why our film is doing so, so well. So, thank you so much. That's all I want to say. Gorgunam Nikhil. Hey, mana AD's kottan hai. Yeah, guys, at the back also, yeah. Thank you. Well, ee roju, ante chala ilanti oka happy day, mana cinema oka vastadani anukoledandi. బికాజ్ మీ అందరికీ తెలుసు ఫ్రమ్ డే 1 ఈ ఫిలిం రిలీజ్ అవ్వాలని కోరుకున్నాం. చాలాసార్లు పోస్ట్పోన్ అయింది, కానీ ఈరోజు ఏదైనా కానీ మన మంచికే అని ఒక సామెతను చూసారా? సో ఏం జరిగినా మా మంచికే అని చెప్పి మేము బాగా నమ్ముతున్నాం. బికాజ్ ఈ సినిమా హిట్ అవ్వడం కారణం 3 ఉన్నాయండి. దెర్ ఆర్ 3 రీజన్స్ వై దిస్ ఫిలిం ఇస్ అ సక్సెస్. అండ్ ఈరోజు మేము ఈ సినిమా సక్సెస్ అని ఎంత ఇంత హ్యాపీగా ఎలా చెప్పుకుంటామంటే,
ప్రతి పర్సన్ని కలిస్తే ఫస్ట్ కంగ్రాచులేషన్స్ ఒకటి, సెకండ్ ప్రొడ్యూసర్స్ చాలా హ్యాపీగా ఉన్నాం ఒకటి, థర్డ్ మా దగ్గర ఈరోజు మా డిస్ట్రిబ్యూటర్స్ అందరూ వాళ్ళే పార్టీ ఆర్గనైజ్ చేసి మాకు ఈ టీమ్కి కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు. సో ఒక్కసారి ఇంతమంది హ్యాపీ ఉన్నారంటే 100% సినిమా హిట్ అయినట్టే. అండ్ ఈ సినిమా ఎందుకు సక్సెస్ అయిందంటే దేర్ ఆర్ 3 రీజన్స్. ఫస్ట్ రీజన్, ఐ వాంట్ టు గివ్ థ్యాంక్స్ అండ్ సే మై గ్రాటిట్యూడ్ టు మెగాస్టార్ చిరంజీవి గారు. బికాజ్ చిరంజీవి గారు, నేను ఇంతకుముందు కూడా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో చెప్పాను, అంటే మనిషి రూపంలో వచ్చిన దేవుడిలాగా అది నిజం అండి. అంటే వాట్ ఎవర్ పీపుల్ సే, నేను మాత్రం 100% చెప్తాను, మా సినిమాకి ఆయన వచ్చి సినిమా చూసి పీపుల్కి, హీ వాజ్ అవర్ ఫస్ట్ రివ్యూవర్, మా ఫస్ట్ ఆడియన్స్, మా ఫస్ట్ పర్సన్ ప్రమోటెడ్. సో చిరంజీవి గారు, యు ఆర్ ఫర్ ఎవర్ ఇండెప్టెడ్ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు చెప్పడం వల్ల చాలా లోపలికి వెళ్ళింది, చాలామంది ఈ సినిమా వస్తుందని తెలిసింది అండ్ పీపుల్ వచ్చారు. ఆ మార్నింగ్ షో నుంచి సినిమా టాక్ వెళ్ళడం జరిగింది. సెకండ్, నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది ఫర్ ద మీడియా అండి. సో ఇక్కడ ఈరోజు మనకి దిస్ ఇస్ ద మీడియా గెట్ టుగెదర్. ఇదేదో మేము పార్టీ చేసుకోవడం కాకుండా మేము మా మీడియాతో, అంటే నేను మీడియా సపరేట్గాను, మా మీడియా, మన మీడియా, మన గ్యాంగ్తో ఈరోజు పార్టీ చేసుకుందాం అనుకున్నాను. సో థ్యాంక్స్, బికాజ్ ఈరోజు మీరు సినిమాని మంచి రివ్యూస్తో మంచి టాక్ తోటి పుష్ చేస్తూ మాకు టైం ఇచ్చి మీడియా స్పేస్ ఇచ్చి పీపుల్కి తెలిసేలా చేశారు. అండ్ ఈరోజు సినిమా సక్సెస్కి మీరు కారణం. అండ్ థర్డ్ రీజన్ ఇస్ ద పబ్లిక్ అండి, బికాజ్ పోస్టర్స్ ఎక్కువ లేదు, పెద్ద పెద్ద హోర్డింగ్స్ ఏ లేదు, చాలా లిమిటెడ్ వాట్ ఎవర్ విడ్ బెస్ట్. కానీ వర్డ్ ఆఫ్ మౌత్ అనేది మాకు ప్రైజ్ లేస్తుంది. అంటే ఎన్ని కోట్లు పెట్టినా కానీ రాని పబ్లిసిటీ వర్డ్ ఆఫ్ మౌత్ పబ్లిసిటీ. ఒకరు సినిమా బాగుంది 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 అనుకుంటూ ఈరోజు థర్డ్ వీక్ ఇంకా ప్రతి సెంటర్లో వీ హ్యావ్ గాట్ అవర్ థియేటర్స్, ప్రతి ప్లేస్లో, ప్రతి మల్టీప్లెక్స్లో మా సినిమా ఆడుతూ ఉంది ఇంకా. బికాజ్ వారం ఉన్నట్టు వాళ్ళు ఆడితే చాలా ఎక్కువ అనేది, థర్డ్ వీక్లో కూడా ఎంటర్ అయ్యి సూపర్గా ఆడుతుంది సినిమా. అండ్ ఎవ్రీబడీ ఈజ్ హ్యాపీ. సో పబ్లిక్కి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. అండ్ ఇలాంటి పార్టీస్ చేసుకునే అవకాశం చాలా తక్కువ దొరుకుద్ది. ఎక్కడ పోతావు చిన్నవాడు చేసుకున్నావు, దాని తర్వాత హ్యాపీ డేస్ చేసుకున్నావు. సో దొరికిన ఛాన్స్ హ్యాపీగా ఎంజాయ్ చేద్దామని నేను మా టీమ్ మొత్తం కలిసి వాంట్ టు పార్టీ టుడే అండ్ ఎంజాయ్ అవర్ సెల్వ్స్. అండ్ అట్ ద సేమ్ టైం స్టేజ్ ముందున్న ప్రతి పర్సన్ అండి, అంటే సినిమాని వదలకుండా, అంటే ఏదో పాయింట్ అనిపిస్తుంది, 6 మంత్స్ అయిపోయింది, 8 మంత్స్ అయిపోయింది, 1 ఇయర్ అయిపోయింది అన్నప్పుడు ఎక్కడో సినిమాని అనిపిస్తుంది, బట్ ట్రస్ట్ చేసి లాస్ట్ వరకు సినిమా హిట్ అవుద్దని చెప్పి కూర్చొని వర్క్ చేసిన ప్రతి అసిస్టెంట్ డైరెక్టర్ ఇక్కడ ఉన్నారు. ఐ వాంట్ థ్యాంక్ యూ, ఐ వాంట్ థ్యాంక్ గులాబీ సీను గారు, ఐ వాంట్ థ్యాంక్ ఆది గారు ఎవరైతే స్టార్టింగ్ నుంచి ఉన్నారో, అలాగే మా ప్రొడ్యూసర్స్ మధు గారు, రాజ్ కుమార్ గారు సినిమాని లాస్ట్ మినిట్ వరకు నమ్మి తీసుకెళ్ళి ప్రమోట్ చేసి. నార్మల్గా సినిమా పోస్ట్పోన్ అవుతే పబ్లిసిటీ అసలు చేయరండి, లైక్ ఫేడ్ అవుట్ అయిపోతాయి, బట్ ఈ సినిమాని వదలలేదు. అండ్ మా డైరెక్టర్ సంతోష్ బాయ్ అతి త్వరలో ఇంకో సినిమా చేయాలని అనుకుంటున్నాం కలిసి. సో ఆయన మాల తీసిన తర్వాత వి గో టు స్టార్ట్ డిస్కసింగ్ ఆల్ దిస్. సో అండ్ లావణ్య, సి అమేజింగ్ యాక్ట్రెస్, ఎంత ప్రమోషన్స్కి వచ్చింది, ఎంత బ్యాక్ చేసింది సినిమా సక్సెస్లో, షీస్ అ హ్యూజ్ పార్ట్. సో ఐ వాంట్ థ్యాంక్ హర్. అండ్ కేదార్ సార్, ఐ వాంట్ థ్యాంక్ సత్య, థ్యాంక్స్ లేదండి, సత్య మాత్రం దొంగడు, అసలు షూట్ చేసి డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు, తర్వాత కనబడలేదు. సో అసలు సత్యకి థ్యాంక్స్ లేదు, బట్ నాది తన కాంబినేషన్లో ఎప్పుడు హిట్ అవుతుంది. అట్ సేమ్ టైం కిషోర్ కానీ, నాగినేడు గారు కానీ, ఎవ్రీబడి ఈస్ డన్ దర్ గ్రేట్ జాబ్. అండ్ ఎవరి పేరైనా మర్చిపోతే క్షమించండి, ఐ డోంట్ థింక్ ఇప్పుడు పొగడ్తలు కాకుండా ఎంజాయ్ చేసే టైం. సో అండ్ గీత, థ్యాంక్ యూ సో మచ్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. అండ్ నా రిక్వెస్ట్, ఈరోజు మాతో పాటు స్పెషల్ గెస్ట్ వచ్చారండి, మా టీం కాకుండా, ఐ వాంట్ ఇన్వైట్ దెమ్ ఆన్ స్టేజ్. వాళ్ళు రారు నార్మల్గా, ఏంటి, హీఈస్ ద డాన్, ఏషియన్ సునీల్ గారు. ఐ వాంట్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఫర్ హిమ్, బికాజ్ ఆయన ఈరోజు వెళ్ళిపోయారా ఓకే, ఆయన పార్టీ అండి, సరే ఆయన తీసుకొస్తాం బైక్కి. అట్ సేమ్ టైం రాజ్ తరుణ్ ఈజ్ హియర్, సో ఐ జస్ట్ వాంట్ థ్యాంక్ హిమ్ ఫర్ కమింగ్ అలాంగ్. సో సమ్ ఫ్రెండ్స్ అండి, యూ హ్యావ్ గాట్ హువర్ ఆల్వేస్ దే ఆర్ సపోర్టింగ్ మీ. సో థ్యాంక్ యూ రాజ్. సినిమా చూసి నీకు ఏమనిపించింది? ఐ లవ్ ద ఫిల్మ్. ఫస్ట్లీ నీ గురించి లాస్ట్ చెప్తా, సో సినిమాటోగ్రఫీ ఈస్ గ్రేట్ సంతోష్ గారి, యూ డెల్ ద ఫిల్మ్ రియలీ గుడ్, యూ లుకింగ్ బ్యూటిఫుల్ ఇన్ ద ఫిల్మ్ లావణ్య బాబాయ్, నువ్వు ఎప్పుడు క్యాకే బాబాయ్, యూ లుకింగ్ రియలీ బ్యూటిఫుల్, కానీ గ్రేట్ జాబ్. ఈ సినిమా అనిపించింది. అండ్ నిఖిల్ గురించి చెప్పాలంటే, మోస్ట్ ఇంపార్టెంట్లీ హిజ్ అప్రోచ్ టువర్డ్స్ హిస్ ఫిల్మ్స్ అనేది ఇట్ ఆల్వేస్ ఇన్స్పైర్స్ మీ అండి. తను చూసి చాలా నేర్చుకుంటా ఉంటా ఆ విషయంలో. సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ప్రతి విషయం సినిమా గురించి ఆలోచిస్తాడు, అయిపోయిన తర్వాత ప్రమోషన్ కానీ, ద వే హీ ప్రమోట్స్ ఎస్ ఫిల్మ్స్ ఎవ్రీథింగ్, హీ ఇన్స్పైర్స్ మీ ఇన్ లాట్ ఆఫ్ వేస్. థ్యాంక్స్ డార్లింగ్. అండ్
నాకు ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు నాకు అనిపించింది ఇలాంటి ఎనర్జెటిక్ రోల్స్ కానీ ఇవి కానీ నిఖిల్ చితక్ కొట్టేస్తాడు అసలు. సో ఐ ఆల్వేస్ వాంటెడ్ టు వాచ్ హిమ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ రోల్. చూడగానే ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. అప్పటి నుంచి సినిమా ఖచ్చితంగా చాలా పెద్ద టెవెల్ కోరుకున్నా. ఫైనలీ ఇట్స్ అ రియలీ బిగ్ హిట్ అండ్ ఐమ్ రియలీ హ్యాపీ ఫర్ యూ అండ్ వీ ఐమ్ రియలీ హ్యాపీ ఫర్ అస్. గట్టిగా పార్టీ చేసుకుందాం. నీ సినిమా కూడా వస్తుందా? న్యూ ఇయర్ పార్టీ చేసుకుందాం కలిసి. యా తప్పకుండా. బట్ రైట్ నౌ మై హార్టీ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ మ్యాన్. థ్యాంక్ యూ వెరీ మచ్.